అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం తన జీవితకాలం పోరాటం చేసిన మహోన్నత వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 132వ జయంతి సందర్భంగా నెల్లూరులోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి కాకాని మాట్లాడుతూ భారతదేశానికి సంబంధించి ఆనాటి కాల పరిస్థితుల్లో ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసిన రాజ్యాంగాన్ని రచించిన ఘనత అంబేద్కర్దే అన్నారు. భారతదేశం అన్నింటిలో ముందుందంటే దానికి సరైన రాజ్యాంగ రూపకల్పనే మార్గమన్నారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా సీఎం జగన్మోహన్ రెడ్డి నడుస్తున్నారని తెలిపారు. వైసీపీ ప్రభుత్వంలో అణగారిన వర్గాల వారికి మొదటి ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. తన జీవితకాలం పోరాటం చేసి ఆ వర్గాలకి దారి చూపించినటువంటి గొప్ప దార్శనికుడు, రాజనీతిజ్ఞుడు, భారత అని సూర్యచంద్రులు ఉన్నన్న కాలం గుర్తుంచుకోగలిగినటువంటి మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘనమైనటువంటి నివాళులు. భారతదేశానికి సంబంధించి ఆనాటి కాల పరిస్థితుల్లో ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసి అవలోకనం చేసుకుని భారతదేశానికి స్వాతంత్రం రావడం కోసం, భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించిన తర్వాత భారతదేశం ఏ విధంగా అడుగులు వేయాలనేటువంటి లక్ష్యంతో రూపుదిద్దుకున్నటువంటి భారత రాజ్యాంగాన్ని రచించి అందించినటువంటి ఘనత మహనీయుడు బిఆర్ అంబేద్కర్ గారు. ఈరోజు అనేక దేశాల నడుమ ఈ ప్రపంచంలో భారతదేశం అగ్రగామిగా వెలుగొందుతుందన్న, ముందుకు వెళుతుంది అన్న దానికి ప్రధానమైనటువంటి కారణం మనం అనుసరిస్తున్నటువంటి రాజ్యాంగం, రాజ్యాంగ విధానం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అణగారిన వర్గాలు, దళితులకు సంబంధించి ఎస్సీ ఎస్టీలకి రిజర్వేషన్లు కల్పించడం, రాజ్యాధికారం వైపు అడుగులు వేయించడం ఆయన యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం, ధ్యేయం. ఎస్సీ ఎస్టీలకు సంబంధించి ఆ వర్గాలకు సంబంధించినటువంటి సమస్యలు, ఆ వర్గాలకు సంబంధించినటువంటి ప్రాతినిధ్యం వహిస్తేనే వాళ్ళ సమస్యలు పరిష్కారం అవుతాయనేటువంటి నమ్మకం, విశ్వాసం. పోటీ చేసి గెలవలేనటువంటి మేధావులు ఉంటే వాళ్ళ కోసం ఎగువ సభలు ఏర్పాటు చేయాలన్నటువంటి లక్ష్యం, ఇవన్నీ ఈరోజు సుదీర్ఘమైనటువంటి 75 సంవత్సరాల స్వతంత్ర భారత అవనిలో అనేక రకాలైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు నాంది పలకడం జరిగింది. ప్రత్యేకించి బిఆర్ అంబేద్కర్ గారికి అనుగుణంగా, ఆయన ఆలోచనలకు ఆశయాలకు అనుగుణంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నడూ లేనటువంటి విధంగా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చినటువంటి ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే అని చెప్పారు. అటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బిఆర్ అంబేద్కర్ గారు విగ్రహం పెడతామని చెప్పి ఊరించి ఊరడించి విగ్రహం పెట్టకుండానే ఈరోజు వెళ్ళిపోయినటువంటి సందర్భం అయితే, జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుని ఈరోజు బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయండి అని చెప్పి ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, ఈ మధ్యనే సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ నాగార్జున గారు కూడా అసెంబ్లీలో చెప్పడం జరిగింది ఎటువంటి చర్యలు తీసుకుంటున్నాం అని. కాబట్టి భారతదేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని స్థాపించాలన్నటువంటి లక్ష్యం, దాన్ని ఆ విధంగా సుందరీకరణ పనులు కానీ అన్ని పూర్తి చేసి భారతదేశం గర్వించదగినటువంటి ముద్దుబిడ్డ అంబేద్కర్ గారి ఆశయ సాధన కోసం పనిచేయడానికి ఆయన నిలువెత్తి విగ్రహం పెట్టాలనేటువంటి ఆలోచన. ఇక్కడ రెండు విషయాలు మనం గమనించాలి. జగన్మోహన్ రెడ్డి గారికి అంబేద్కర్ గారి పట్ల, అంబేద్కర్ గారి ఆశయాల పట్ల భక్తి ఉంది. అంటే నిజమైనటువంటి నాయకుడు, ఈ దేశానికి సేవ చేసినటువంటి వాడు, ఈ దేశానికి స్ఫూర్తి నింపినటువంటి వాడు, భావితరాలకు స్ఫూర్తి నింపాలంటే అటువంటి వ్యక్తులు మనం ఆశీర్ సాధన కోసం పనిచేయాలనేటువంటి తపనతో పనిచేసేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే ఆయనకి బిఆర్ అంబేద్కర్ గారు అంటే భక్తి. రాష్ట్రంలో ఏకైక వ్యక్తిగా గతంలో చాలా మంది ముఖ్యమంత్రులు పనిచేసిన, ఈరోజు బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం నెలకొల్పి స్ఫూర్తి నింపేటువంటి కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి గారు నాంది పలికాడు. తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో ఈరోజు అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి అంబేద్కర్ గారు ఊహించినటువంటి, అంబేద్కర్ గారు కలవగన్నటువంటి ఈరోజు ఆ సమాజాన్ని నిర్మించడానికి జగన్మోహన్ రెడ్డి గారు అహర్నిశలు కృషి చేస్తున్నాడని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మహనీయుడు బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఆయనకు ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తున్నారు. కుందనపు బొమ్మకి కళ్యాణం, పుత్తడి బొమ్మకు మేలిమి పట్టుతో సత్కారం,
పెళ్లి పందిర్లో సందడులు చేసే వయ్యారి భామలకు ట్రెండీ సెలెక్షన్స్ తో ఆహ్వానం. సంప్రదాయమే సౌందర్యంగా శుభలగ్నం కలెక్షన్స్ తో మీ ఇంటిల్లిపాదికి స్వాగతం. కంచి కామాక్షి మహిళల ప్రత్యేక వస్త్రాలయం. ప్రకృతి వర్ణాలను మన సంస్కృతి సంప్రదాయాలను సమ్మిళితం చేస్తూ బంగారు జరి హంగులతో కాంచీపురంలో మా స్వంత మగ్గాలపై నేత కళాకారులచే రూపుదిద్దుకున్న వేలాది రకాల పట్టు చీరలు నిశ్చితార్థం నుండి కన్యాదానం వరకు ప్రతి మధుర ఘట్టంలో మీ అందరి మదిని పరవశింపజేసే వైవిధ్యమైన వస్త్ర శ్రేణి శుభలగ్నం కలెక్షన్స్ తో మీకు ఎనలేని సౌందర్యం సౌభాగ్యం. कंची कामाक्षी मागुंटे लेआउट नेल्लोर.